బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య, బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే. సువర్ణ మీడియా ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం కొండాపూర్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో అయితే మనం ఉన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి తొలి ఏకాదశి సందర్భంగా అయితే మాత్రం చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేక పూజలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రకరకాల పూజలు అనేవి నిర్వహించడం కూడా జరుగుతుంది. ఎలా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఈరోజు చేపించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే తొలి ఏకాదశి అనేది ఈ సంవత్సరం జూలై 16 2024 8:30 ఇది ప్రారంభం అవడం జరిగింది రాత్రి. అయితే ఇది వచ్చేటప్పటికి జూలై 17 2024 9:00 అయితే ఇది ముగించడం జరుగుతుంది. తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశిగా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఇది ఇక్కడ మనకి వాడుక భాషలో మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీని గురించి మనం ఆషాఢ మాసం అని కూడా అంటారనమాట. అయితే ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చిన ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని చెప్పని పిలవడం జరుగుతుంది. అయితే ఈ తొలి ఏకాదశి వచ్చేటప్పటికి చాలామంది ఏంటంటే ఇక్కడ ఉపవాసం ఉండి ఆ ఉపవాసాన్ని ఏంటంటే ఈ తర్వాత రోజు అంటే ఏకాదశి ద్వాదశి అంటే ద్వాదశి రోజున అయితే ఈ ఉపవాసాన్ని అయితే ఉపసంహరించుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇందులో ప్రత్యేకమైన పూజలతో చాలా విశిష్టతగా ఉండి వీళ్ళందరూ కూడా దైవుని తలుచుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఈ కొండాపూర్ కానీ మాదాపూర్ కానీ ఈ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్ కాబట్టి ఇక్కడికి ఎంప్లాయీస్ అనే కాదు చాలామంది భక్తులు భక్తులతోనే పాటు ఎంప్లాయీస్ కూడా ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఏంటంటే దర్శించుకొని స్వామివారి ఎందుకంటే తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పనే ఒక కారణం చేత వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అయితే దీనికి అసలు తొలి ఏకాదశి ఎందుకని జరుపుకుంటారు, అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి, ఈ అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు ఏ రకంగా చేస్తూ ఉంటారు, అటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. సార్ నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు కార్తిక్ యాదవ్. కార్తిక్ యాదవ్ గారు, అంటే ఏం చేస్తారు మీరు? నేను ఫిజిలిక్స్ కంపెనీలో వర్క్ చేస్తాను. వర్క్ చేస్తున్నారు. అంటే జనరల్ గా దేవుడి దగ్గరికి ఏంటంటే చాలా మంది అంటే ఇటువంటి సందర్భాల్లో ఏకాదశి తొలి ఏకాదశి సందర్భంలో ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇంట్లో నుంచి చక్కగా ట్రెడిషనల్ గా డ్రెస్ అయ్యి వస్తూ ఉంటారు, అంతేకాకుండా స్పెషల్ డేగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, అంటే ఈ సరౌండింగ్ అదని చెప్పనా? అంటే యాక్చువల్ గా సాఫ్ట్వేర్ గా వాళ్ళకి అందరికి టైం ఉండదు అనుకుంటున్నారు, కానీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ అవర్స్ లో వాళ్ళకి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లాగిన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ రోజు ఉన్నది కాబట్టి తొలి ఏకాదశి వాళ్ళు అనేది దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. అదే విధంగా రామానుజయ స్వామి టెంపుల్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన టెంపుల్. ఈ షేర్లింగపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో దీనికి ఒక చాలా విశిష్టమైన గుర్తింపు అనేది ఉన్నది. సో అందుకనే ఈ టెంపుల్ కి అనేది అనేక మంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రత్యేకంగా వస్తున్నారు. అందుకనే మనం కూడా ఇక్కడికి విజిట్ చేసినప్పుడు దీని ఒకటి ఒక చరిత్ర అన్ని తెలుసుకొని మనం కూడా ఏం చేసామంటే ఇక్కడ టెంపుల్ కి ప్రతిరోజు వచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం నేనైతే నేను చేస్తున్నాను. ఓకే రైట్. అంటే ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ అంటే మొత్తం హైదరాబాద్. చిన్నప్పటి నుంచి వెళ్ళారు మరి గుడికి? చిన్నప్పటి నుంచి కాదు, నేను ప్రతిరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్తాను, ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటాను, ప్రతిరోజు ఉంటది. కొన్ని సందర్భాల్లో బొట్టు ఇక్కడ పెట్టుకోకపోయినా ఇక్కడనైనా పెట్టుకుంటాను, ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్ లో ఏంటంటే అందరితో మింగిల్ అవ్వాలి, కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చకపోవడం వల్ల అది. ఓకే రైట్. అయితే ఇక్కడ మీరు ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి అంటున్నారు, ఇక్కడ పూజలు ఎలా చేస్తున్నారు? పూజలు కూడా ఏదైనా చూసుకోండి ప్రత్యేకమైన రోజుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా వీళ్ళు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అదే విధంగా ఏ దేవుడు అంటే ఇప్పుడు మనకేంటంటే లైక్ శివరాత్రి వచ్చింది అనుకోండి, ఆ టెంపుల్లో అయితే మనకైతే చాలా ప్రత్యేకంగా కూడా చేస్తారు.
చేస్తారు. అంటే శివ మహాశివరాత్రి రోజు కూడా వేడుకలు అనేది చాలా ఘనంగా చేస్తారు. సో ఇలాంటి వేడుకలు అంటే ఇప్పుడు హిందూ సంస్కృతికి ఉట్టిపడే విధంగా అయితే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఎస్పెషల్లీ అయితే మీరు శ్రీరామనవమికి వచ్చినట్టయితే ఇది ఒక పండుగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంటది అనేది చెప్పనే చెప్పవచ్చు. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మాత్రం కన్నుల పండుగనే అది, అంటే మనం చూసినప్పుడు మాత్రం మనకి ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి. అంటే టెంపుల్ కి రాకుండా ఏదో ఒక రోజు వస్తే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి రోజుల్లో కూడా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. తెలుస్తుంది చాలా, అంటే వాళ్ళకి కూడా భక్తి అనేది ఎక్కువ ఉంటుంది, కాకపోతే కొంతమంది కనబడరు అయితే కనబడుతుంది. సూపర్ అండి, రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి కొండాపూర్లో వెలిసి ఉన్న అయితే ఈ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క స్థల పురాణం, అదే విధంగా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు, అదేవిధంగా వేలాది మందిగా భక్తులు అయితే ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ స్థల యొక్క పురాణం ఏ విధంగా ఉంది, ఈ విశిష్టమైన పూజలు ఏ విధంగా జరుపుతారు, అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకమైన పూజలకి కానీ ఇటువంటి సందర్భించిన అలా ఇటువంటి ప్రత్యేకమైన విశిష్టమైన రోజుల్లో ఏ విధమైన పూజలు చేస్తారన్న ఇలా అనేక విషయాలను అయితే మనం తెలుసుకోవాలి. అటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈరోజు తెలియపరచడానికి అయితే మాత్రం ఈ గుడికి సంబంధించిన సెక్రటరీ గారు అయితే మనతో ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికీ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవచార్యులు గారు అనమాట. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ స్థల పురాణం యొక్క విశిష్టత, అదేవిధంగా ఈ గుడి యొక్క విశిష్టత గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్ గురువు గారు. జయ శ్రీరామ్. గురువు గారు, ప్రత్యేకంగా ఈరోజు మీ దగ్గరికి రావడానికి కానీ కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ దేవస్థానం ఉందో, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఏదైతే ఉందో, ఈ గుడిలో చాలా అంటే చాలా ప్రత్యేకమైన పూజలు, విశిష్టమైన పూజలు కానీ జరపడం కానీ, అదేవిధంగా విశిష్ట రోజుల్లో కూడా చాలా ప్రత్యేకమైన పూజలు జరపడం కానీ, ప్రతి సందర్భంలో కూడా ప్రతిదీ కూడా పండగలా జరపడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు వచ్చేటప్పటికి తొలి ఏకాదశి సందర్భంగా ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న విశిష్ట పూజల గురించి మాకు ఒకసారి తెలియజేయాలి. జయ శ్రీరామ్. దేవాలయాలు కట్టినటువంటి మహానుభావులు పూర్వకాలంలో దేవుడి అనుగ్రహం తప్ప ఇంకేమీ కోరుకోలేదు. వాళ్ళ సర్వస్వాన్ని ధారపోసి దేశం సుభిక్షంగా ఉండాలి అంటే భగవంతుడు సమాజంలో ఏదో రూపంలో ఉండాలి. ఒక గుడి అంటూ ఉంటే సమాజ కేంద్రం, ఒక ఆధ్యాత్మికమైన నోడల్ సెంటర్, అది ఒక మంచి అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా కేంద్రం, ఒక గురుకులం, ఒక స్నేహ మందిరం, ఒక ప్రేమ మందిరం, అంతేకాదు ఒక అన్నదాన కేంద్రం, ఒక వైద్య శిబిరం, అట్లాగే ఏవైనా తగాదాలు అంటూ వస్తే పరిష్కారం చేసేటటువంటి అద్భుతమైనటువంటి సామరస్య కేంద్రం, ఇవన్నీ కలిస్తే ఒక గుడి. ఒక సనాతనమైన హిందూ ధర్మానికి మూల స్తంభం ఏది అంటే దేవాలయమే. దాంట్లో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కూర్చొని ఉండొచ్చు, నించొని ఉండొచ్చు, ఆయన మనం చేసేది ఏమి ఉండదు. ఒక నమస్కారం చేస్తే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అని అమ్మవారికి ఒకసారి కన్నా నమస్కారం చేస్తే అనుగ్రహిస్తుందిట. అయ్యవారికి సాష్టాంగం చేస్తే అను అనుగ్రహిస్తాడట అని రామాయణం చెప్తూ ఉంటుంది. అయితే ఇందుట్లో మిత్రభావి అయిన సంప్రాప్తం నచ్చజేయం కథంచన అని ఒక స్నేహధర్మంతో త్వమేవ మాతాచ పితాస్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అని సర్వము నీవేనయ్యా అని శరణాగతి చేసినటువంటి వాడికి రక్షకుడు భగవంతుడు. అలాంటి అద్భుతమైనటువంటి నిస్వార్థమైన సేవగా చేసేటటువంటి దేవాలయాలన్నీ కూడా మా దేవాలయంలాగానే ఉంటాయి. మా రామచంద్రమూర్తి దేవస్థానం కానీ, మా కాంపౌండ్లోనే ఉన్నటువంటి కామాక్షి ఏకాంబరేశ్వర దేవస్థానం కానీ, ఈ రెండు కూడా ఒక నిస్వార్థమైనటువంటి జీవులు, నిస్వార్థమైన మహానుభావులు, తమ జీవితం మొత్తాన్ని సర్వస్వం కూడా సర్వసమర్పణం చేసిన మహానుభావులు నిర్మించిన దేవాలయాలు ఇవి. అందులో జ్ఞాపతి రామారావు గారు అనే మహానుభావుడు. ఆ మహానుభావుడి యొక్క స్వాప్నిక సీమ ఇది. పెరియవ అంటాం కంచికామగోటి పీఠాధిపతులు శతవర్ష శేఖరులైనటువంటి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా, వారి యొక్క మాటగా ఈ దేవాలయాన్ని వారు నిర్మించారు. ఆ నిర్మించే క్రమంలో వారేం సంపన్నులు కాదు, ఐశ్వర్యవంతులు కాదు, చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వారు. హోమియో షాప్ ఉండి ఎన్టీఆర్ ఎస్టేట్ దగ్గర రామకృష్ణ హోమియో స్టోర్స్ అని ఆ చిన్న వ్యాపారంతో
తనకున్న సర్వస్వాన్ని సమర్పణ చేసి కేవలం మా రామచంద్రమూర్తి మా గురువుగారు కంచి పీఠాధిపతులు మహాస్వామి వారు పెరియవా అంటాం ఆ మహానుభావులు ఆదేశిస్తే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఒక కల్కితురైనటువంటి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా మహాద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు. వారి తర్వాత వారి కుమారులు ఉన్నారు, జ్ఞాపతిజీ వాసుదేవరావు గారు పెద్దబ్బాయి, ఆ తర్వాత డాక్టర్ శ్రీనివాసరావు గారు, ఆ మహానుభావుడు ప్రపంచ ప్రసిద్ధమైన హోమియోపతి డాక్టర్ ఆయన, ఆయన వరల్డ్ రివార్డు కూడా వచ్చింది, పెద్ద అవార్డు కూడా వచ్చింది ఆయనకి. వాళ్ళ కుటుంబం, ఆ జ్ఞాపతి కుటుంబం సర్వము కూడా సమర్పణ చేసి ఈ కంచికామకోటి పీఠాధిపతుల యొక్క అనుగ్రహ ప్రసాదంగా నిర్మించబడ్డ దేవాలయం ఇది. ఇందుట్లో ఎక్కడ కూడా మిషన్లు వాడలేదు, ఓన్లీ హ్యాండిక్రాఫ్ట్, చేతితో శిల్పాలు చెక్కారు. ఇక్కడ మరలు మిషన్లు పట్టుకొని చెక్కినవి కాదు. అట్లాగే అర్చకులకి అన్ని రకాల వసతులు ఉండాలి. ఎక్కడో బయట నుంచి రావాలంటే సమయానికి రాకపోవచ్చు, వర్షం రావచ్చు, ఎండలుంటాయి, వానలుంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజుల్లో ఈ కొండాపూరి ఏముంది కనుక, అన్ని గుంటలు, తుప్పులు, తుమ్మలు తప్ప ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఎప్పుడైతే ఈ రామచంద్రమూర్తి ఇక్కడ ఏం చేశాడో అప్పుడు ఇదంతా కూడా డెవలప్ అయింది అని ఇక్కడ అన్నవాళ్ళంతా అంటారు. మొట్టమొదట వచ్చిన వాడు ఎవడు ఈ కొండాపూరి కంటే కొండంత దేవుడు కోదండ రాముడు ముందు వచ్చాడు ఇక్కడికి. ఈ కోదండ రాముడి అనుగ్రహ ప్రసాదం వల్ల ఈ కొండాపూర్ అంత వృద్ధి చెందింది. ఈవేళ పెద్ద కార్పొరేషను, 670 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ లక్షల మంది జీవిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ నోడల్ పాయింట్ ఆఫ్ ఫర్షిప్ ఈ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ఆ పక్కనే 2010లో అంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఆ పక్క ఉండేటటువంటి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. అదైతే అద్వైత సంప్రదాయం, ఇదేమో విశిష్టాద్వైత సంప్రదాయం, అదేమో శైవ సంప్రదాయం, స్మార్త సంప్రదాయం, ఇదేమో శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఈ రెండు కూడా భగవంతుడు శంఖచక్రాలలాగా అన్ని నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఆరాధనోత్సవాలు, అన్ని ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అట్లాగే మాకు బ్రహ్మాండమైనటువంటి బలం ఏంటంటే శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి రామన్ భట్టర్ స్వామిని స్థానాచార్యుల వారు ఇక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అట్లా ఈ దేవస్థానం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా, తన తర్వాత వాళ్ళు ఎట్లా జీవిస్తారు అని ఆలోచన కూడా లేకుండా ఉన్నవన్నీ ఉన్నట్లే ఊడ్చిపెట్టి కట్టినటువంటి గుడి ఇది. తాను ఏమీ కోరుకోలేదు. ఒక సామాన్యమైన ముతక బట్టలు కట్టుకొని ఆ మూల ఉండేవాడు ఆయన. ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉండేవాడు, ఆరాధన చూస్తుంటే సంతోషించేవాడు. అలాంటి జ్ఞాపతి రామారావు గారి యొక్క నిస్వార్థమైనటువంటి సేవకి, వారి కైంకర్యానికి, వారి యొక్క గురువుగారి పట్ల, ప్రియవా పట్ల వారికి ఉండేటటువంటి భక్తి విశ్వాసాలకి, శ్రద్ధాశక్తులకి ఒక మణి దీపం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన విషయాలు ఎలా అంటే, ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఏదైనా మనం గొప్పతనం గురించి విన్నప్పుడు కానీ లేదంటే తెలుసుకున్నప్పుడు కానీ ఆ వచ్చే అనుభూతి అనేది చాలా గొప్పదైంది. అటువంటి విషయాలు ఈ స్థలపురాణం గురించి చెప్పారు. అంతే ముఖ్యంగా వచ్చేటప్పుడు గురుగారు ఇందులోనే ఇప్పుడు మన 365 రోజుల్లో కూడా ఈ సనాతన ధర్మం గురించి మనం ఎప్పుడైనా సరే చూసుకున్నా కానీ ఇందులో మనకి చాలా అంటే చాలా రకాల పండుగలు ఉన్నాయి, అనేక రకాల పండుగలు ఉన్నాయి, అనేక రకాల విశిష్ట పూజలు ఉన్నాయి, విశిష్ట రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్లో వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇది తెలియాలి, వీటి గురించి, వీటి చరిత్ర కానీ లేకపోతే మన సనాతన ధర్మం గురించి కూడా ఇంకా విశిష్టతగా తెలియాలంటే ఏం చేయాలని చెప్పాను అనుకో. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఈ భారతదేశం ఇలా ఉన్నది అంటే ఇప్పటికైనా సనాతన ధర్మం కారు. సనాతనము అంటే ఏంటంటే ఒక టైం అతిక్రమించినటువంటిది, దీనికి ఆది అంటూ లేదు, మధ్యం అంటూ లేదు, అంతమంటూ లేదు, అనాది మధ్యాంతములు లేనటువంటి మహాధార, ధర్మధార ఇది. సముద్రం ఎప్పుడు పుట్టిందండి, ఆకాశం ఎప్పుడు పుట్టిందండి, ఈ భూమి ఎప్పుడు పుట్టిందండి అంటే ఏం సమాధానం చెప్తాం? దానికి డేట్ అంటూ ఉన్నదా? లేదు కదా. దాన్ని సనాతనము అంటారు. అంటే సనాతనం అంటే నిత్య నూతనమైనటువంటిది, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. దాన్ని రక్షించాలి అంటే సనాతనమైనటువంటి వైదిక ధర్మాలని ఆచరించేట్టుగా చూడాలి. ఆ వైదిక ధర్మం ఏ రకంగా ఉన్నది అంటే వేదాల రూపంలో ఉన్నది. అది మనకు అర్థం కాదు కదా, పర్వాలేదు, ఉపనిషత్తులు చదవండి. అది మనకు అర్థం కాదు కదా, పర్వాలేదు, అది అర్థం కాకపోతే
ఇతిహాసాలు చదవండి, భారత భాగవత రామాయణాలు చదవండి, అది మాకు అర్థం కావు కదా. మంచిది పురాణాలు చదవండి, అవి మాకు అర్థం కావు కదా. పెద్దలను అడగండి, వాళ్ళు మాకు అభ్యం కావరు కదా. గుడికి వెళ్ళండి, గుళ్ళో ఇవన్నీ ఉంటాయి. యజదాచరతి శ్రేష్ఠ తత్ దేవేతరో జన సహ యత్ ప్రమాణం కురితే లోక తదను వర్తతే. పెద్దలు కొన్ని సంప్రదాయాలు పెట్టి వెళ్ళారు, కొన్ని ఆచారాలు పెట్టి వెళ్ళారు, వాటిని తదను తర్వాత తరం వాళ్ళు ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మధార అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన పురాణ సంబంధం ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒక భాగవతం, ఒక రామాయణం, ఒక మహాభారతం, ఒక భగవద్గీత, ఈ నాలుగు పుస్తకాలు ఉంచుకోండి. అని మా ఇంట్లో ఉండలేమండి, ఒక రామాయణం ఉంచుకోండి. చదవబోతే పోయినారు, అది ఇంట్లో పెట్టుకోండి. దాన్ని ఒక పుష్పం పెట్టండి అక్కడ, కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ పుస్తకంలో ఏముందో చూద్దాం అని బుద్ధి పుడుతుంది. అప్పుడు ఆ పుస్తకం చదవండి. ఈవేళ మనకున్న టెక్నాలజీ ఏంటంటే ఆడియో విజువల్ టెక్నాలజీలో సెల్ ఫోన్లు వచ్చినాయి, మొబైల్ ఫోన్లో బోర్డు, యూట్యూబ్లు అంటూ వచ్చినాయి, రకరకాల పెన్ డ్రైవ్లు అంటూ వచ్చినాయి, అవన్నీ వినండి. దానివల్ల అది మేమేం చేస్తున్నాం ఇక్కడ అంటే నాద నివేదన మనోడు పెట్టాం. వారాంతంలో శనివారం కానీ ఆదివారం కానీ సంకీర్తనలు, ఉపన్యాసాలు, భజనలు, హరికథలు అండ్ నృత్యాలు, అంటే భగవత్ సంబంధమైన ధార్మిక సాహిత్యం, ధార్మిక వాంగ్మయం మొత్తాన్ని కూడా ఆడియో విజువల్, ఆడియో అంటే శ్రవణం, విజువల్ అంటే దృశ్యం, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఇక్కడ వినిపిస్తున్నాం అందరికి కూడా. తెల్లవారు లేచి 6 గంటలకు గుడి తెచ్చారంటే బ్రహ్మాండమైన బ్రహ్మ భగవన్ నామం వినబడుతూ ఉంటుంది. ఇఫ్ యు స్పెండ్ ఈవెన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇన్ ది టెంపుల్, యు గెట్ ప్యూరిఫైడ్, యు గెట్ ఎ బ్లిస్ ఆఫ్ బ్యూటీ అండ్ అబ్సల్యూట్ సైలెన్స్ ఇన్ సుప్రీం డివినిటీ. అందుకనే మనకి దేవాలయం కావాలి. కాబట్టి దేవాలయాలు ఏం చేయాలి అంటే డబ్బు ప్రధానం కాదు. ఈవేళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, అది అవసరమా మనకి? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లేనప్పుడు దేవు రాజులు, రాజులు, పీఠాధిపతులు, మఠాధిపతులు మా దేవాలయాలను మెయింటైన్ చేయలేదా? అవసరమా అంటే దాని రెగ్యులేషన్ కోసం కావాలి. ఒక పరిపాలన వ్యవస్థలో రెగ్యులేట్ చేయడం కోసం ఒక వ్యవస్థ అంటే ఒకటి ఉండాలి కాబట్టి దాన్ని పెట్టారు. సరే, దానికి బగగులు వేరే వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడతారు. ధర్మ ప్రచారం ముఖ్యం. రెండే ఉన్నాయి సమాజంలో. దేవుడు గుళ్ళో కూర్చొని ఉన్నాడు విగ్రహ రూపంలో, కానీ ధర్మం గుడి లోపల ఉంది, వెలుపల ఉంది. ఏ రూపంలో ఉంది? ఆచరణ రూపంలో ఉన్నది. దేవుడు విగ్రహ రూపంలో ఉన్నాడు, ధర్మం ఆచరణ రూపంలో ఉన్నది. ధర్మంచర, ధర్మాన్ని ఆచరించు, సత్యం వద, సత్యమనే వచించు, ప్రవచించు, మాతృదేవోభవ అమ్మని దేవతగా భావించు, పితృదేవోభవ అమ్మకి నాన్నకి నమస్కారం చేయవాళ్ళు దేవతామూర్తులు అయ్యేవాళ్ళు, ఆచార్య దేవోభవ గురువుగారు నమస్కారం చేయండి, పెద్దల్ని గౌరవించండి, మాన బొట్టు పెట్టుకోండి. హిందూ అంటే ముఖాన బిందు ఉండాలి, అది అడ్డబొట్టు విభూతి రేఖలు కానీ ఏదో నాలాగా ఉండే పొడుగాడి బొట్టు కానీ, ఎవరి సంప్రదాయం వాటిది? ఒక మహాన శూన్యలలాటం శ్మశాన సదృశ్యం అన్నారు. ఫాలభాగంలో ఏమీ లేకుండా ఉంటే శ్మశానం లాంటిది అన్నారు. నా మాటలు కాదు ఇవన్నీ కూడా. కాబట్టి దానికి ఏం చేస్తాం మనం? చక్కగా ఒక బొట్టు పెట్టు. ఇఫ్ యు ఆర్ హిందూ, బీ ది బెస్ట్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, బీ ది బెస్ట్ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఏ ముస్లిం, బీ ది బెస్ట్ ముస్లిం. ఇఫ్ యు ఆర్ ఏ బుద్ధిస్ట్, బీ ది బెస్ట్ బుద్ధిస్ట్. అందరం ఎవరి సంప్రదాయాలు, స్వధర్మి నిధనం శ్రేయ పరధర్మో భయావహ, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటే సమాజం ఎంత సామరస్యంగా ఉంటుంది. సింఫనీ ఆఫ్ సోషల్ లైఫ్, సామాజిక సామరస్యం ఏర్పడుతుంది. కాబట్టి ఒకరినొకరు బొబ్బ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. హిందువుకి పుట్టవు హిందువుగా జీవించవయ్యా, క్రిస్తుడు క్రైస్తవుడికి పుట్టవు క్రైస్తవుడిగానే జీవించు. దాంట్లో ఉండే పరమార్థాన్ని గ్రహించు, దాంట్లో ఉన్న పద్ధతి ప్రకారంగా నడుచుకొని మంచి క్రిస్టియన్గా ఉండు, మంచి హిందువుగా ఉండు. మీ భారత భాగవత రామాయణాలు ఏం చెప్పిందో ఆ ప్రకారంగా జీవించవయ్యా. అట్లా ఎవరి ధర్మాన్ని స్వధర్మే నిధనం శ్రేయ, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటే సమాజంలో వైషమ్యాలు ఎక్కడున్నాయండి? సామరస్యం ఉన్నది, సౌభ్రాతృత్వం ఉన్నది, ఆనందం ఉన్నది, అందరం కలిసి బతకడంలో ఉన్నట్టు ఆనందం. బీయింగ్ లివింగ్ టుగెదర్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్. ఎవరిని ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు, కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దానికే దేవాలయం ప్రధానం హిందువులకి. అందువల్ల దేవాలయం ఎట్లా ఉండాలి అంటే
ధర్మ దానికి ఒక సనాతనమైనటువంటి ధర్మ ప్రచోదనం చేసేట్టుగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైన విషయం చెప్పారు గురుగారు. అంతేకాకుండా ఇందులో ఈరోజు సందర్భంగా మన తొలి ఏకాదశి అనేది సందర్భం అనేది జరుగుతుంది ఈరోజు కార్యక్రమం కూడా. అయితే అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి చాలామందికి కూడా తెలియదు. పాపం చాలామంది భక్తులు వస్తారు, దండం పెట్టుకుంటారు, ఈరోజు స్పెషల్ డే కదా అని చెప్పని వస్తూ ఉంటారు. కానీ ఏంటంటే అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి, ఎందుకని తొలి ఏకాదశి అని చెప్పని అంటారు, దానివల్ల జరిగే మంచి పనులు ఏంటనేది ఒకసారి మాకు. తొలి అంటే మొట్టమొదట అని అర్థం, తొలి అంటే ప్రారంభం అని అర్థం, ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థం కదా. దశమి అంటే 10, ఏకాదశి అంటే 11. దశమి దాటితే 10వ రోజు దాటితే 11వ రోజు. అది ఉభయ అది కృష్ణ క్షీణచంద్రుడు అంటే కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ ప్రశస్తమైనటువంటి రోజు. అటువంటి ఏకాదశిలు ఎన్నో వస్తాయి సంవత్సరంలో? నెలకు 2 కదా, సంవత్సరానికి 24, సుమారుగా 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశిలో మొట్టమొదటి ఏకాదశి ఇవాళ. ఇంతకుముందు నేను దేవస్థానంలో మాట్లాడినప్పుడు చెప్పాను మీకు, ఒకప్పుడు తొలి ఏకాదశే నూతన సంవత్సరానికి ప్రారంభం, ఉగాది. ద న్యూ ఇయర్స్ డే స్టార్టెడ్ ఆన్ తొలి ఏకాదశి, దట్ ఈస్ టుడే. ఇక ఇంటి ఓల్డ్ క్యాలెండర్, కాలగమనం మారింది, యుగం మారినప్పుడు. ఏమండి, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రాము రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాశ్యతి అని వాల్మీకి చెప్పాడు. అయ్యా రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు అని చెప్పారు. ఏమండి 11,000 సంవత్సరాలు జీవించే అవకాశం ఉన్నదా? దశమహారాజు గారు 60,000 సంవత్సరాలు జీవించి 60,000 సంవత్సరాలు కాపురం చేస్తే రాముడు పుట్టాడు. వాట్ ఇస్ టైం ఫ్రేమ్ అంటే పెద్దలు చెప్పాలా? ఇవాళ మనకున్న క్యాలెండర్ 24 అవర్స్ అయితే ఒక రోజు అండి, 7 డేస్ అయితే ఒక వారం అండి, 15 రోజులు 14 రోజులు అయితే ఒక పక్షం అండి, 30 రోజులు అంటే ఒక నెల అండి, 365 రోజులు అయితే సంవత్సరం అండి. ఇది ఈ కలియుగంలో మనకున్నటువంటి టైం ఫ్రేమ్. ఆ రోజుల్లో మనకు దిన ప్రమాణం ఎట్లా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఉత్తరాయణం దాటి దక్షిణాయనంలోకి వచ్చాం. దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈవేళ అంటే ఏమిటి, ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాక్షసులకు రాత్రిపూట. కాబట్టి క్షుద్ర ప్రవృత్తులు ఎప్పుడు బయలుదేరుతుంటాయి? రాత్రిపూట. కాబట్టి రాత్రిపూట చేసే పనులన్నీ కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఎక్కువగా చెడు మీదే దృష్టి పోతూ ఉంటుంది, అవునా కదా? రాత్రి 10 దాటిన తర్వాత తెల్లవారు 4 గంటలకు తింటుండేది, తాగుతుండేది, తిరుగుతుండేది, పూరం పోకులు చూస్తుంటాం కదా మన రోడ్డు మీద. వాళ్ళకి ఎందుకు అవరు అభివృద్ధి పుట్టి పుట్టింది పని పడ కూడా పని చేయట్లేదే ఇంకా వాళ్ళని. అటువంటి క్షుద్రమైనటువంటి ప్రవృత్తులు, అటువంటి ఆసురీ ప్రవృత్తులన్నింటినీ కూడా అణచివేసేటటువంటి దానికి మార్గం ఏమిటి అంటే భగవద్ ఆరాధన అన్నారు. ఈ దక్షిణాయనంలో భగవద్ ఆరాధన మంచిది, ఉత్తరాయణంలో కర్మానుష్ఠానం అంటే దేవాలయాలు కట్టడం, బావులు తవ్వించడం, నూతన గృహాలు నిర్మించడం, పారాయణలు, దీక్షలు, వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా కర్మానుష్ఠానం అంతా కూడా ఉత్తరాయణం, శాస్త్రానుష్ఠానం అంతా కూడా దక్షిణాయనం. ఈ 6 నెలల పాటు చక్కగా రామాయణ పారాయణం, భారత పారాయణం ఎక్కడ కదలకుండా, ఎందుకంటే వాతావరణంలో చేసేటటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ఎయిల్మెంట్స్, రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి, శారీరకమైనటువంటి రోగాలు, మానసికమైనటువంటి రోగాలు, చిత్త ప్రవృత్తులన్నీ మారుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఈ దక్షిణాయనంలో ప్రధానంగా దేవతారాధన, వ్రతాలు చేయటం, అనుష్ఠానాలు చేసుకోవటం, దానం ధర్మం చేయటం, పెద్దల్ని పూజించడం, దేవాలయాలు పోవటం, ప్రదక్షిణలు చేయడం, ఇటువంటివి. అందుకనే బ్రహ్మచారులకు కానీ సన్యాసులకు కానీ, ముఖ్యంగా సన్యాసులకి ఎక్కడికి పోరు, దీన్ని చాతుర్మాస్యం అంటాం. అంటే 4 నెలల పాటు మళ్ళా వచ్చే కార్తీక మాసం దాకా సుమారుగా ఎక్కడికి కదలవద్దు, మీరు ఉండే ఆశ్రమాల్లో ఉండండి. ఎందుకంటే సంచారం, జంతువుల సంచారం ఉంటుంది, ఆ నేల మీద తిరిగేటటువంటి సర్పాలు లాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి,
మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటే, అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే, వనాల్లో తిరుగుతూ ఉంటే, ఏకాంత భూమిలో తిరుగుతూ ఉంటే కొన్ని ప్రమాదాలు జబ్బులు చేయవచ్చు. అందుకని ఎక్కడికి వెళ్లకుండా చాతుర్మాస్యం 4 నెలల పాటు ఒకే చోట స్థిరంగా ఉండేటట్టుగా యతులంతా కూడా ఇవాళ స్వీకారం చేస్తారు. చాతుర్మాస్య వ్రత స్వీకారం చేస్తారు ఇవాళ. అట్లా 4 నెలల పాటు ఇది ఒక విశేషం. ఈ 4 నెలలు ఏం చేస్తారండి అంటే ధర్మానుష్ఠానం చేస్తారు, తపస్సులు చేస్తారు, దీక్షలు తీసుకుంటారు, శాస్త్రాలు అధ్యయనం చేస్తారు, నోట్స్ రాసుకుంటారు మైండ్లోనూ పుస్తకాల మీదనో. ఈ 4 నెలల పాటు చేసేటటువంటి ధర్మశాస్త్ర పఠనం, వ్రతానుష్ఠానాలన్నీ కూడా ఉత్తరాయణం వచ్చినప్పుడు ప్రచారం చేసుకోవడం ఉపయోగపడతాయి, సమాజంలో పంచడం కోసంగా తమ జ్ఞానాన్ని ఉపయోగపడతాయి. ఈ 4 నెలలు కదలకుండా స్థిరంగా ఉంటారు వాళ్ళు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇవాళ శయన ఏకాదశి అంటారు. శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు పారిషజ్యాహ పరశ్శతం చూసారా, అంటే ఎవరు మహానుభావులైనటువంటి గరుడ అనంతగురుడ విశ్వక్సేనాదులతోటి ఏం చేసి ఉండే శ్రీమన్నారాయణుడు ఇవాళ నిద్రకు ఉపక్రమిస్తాడు. 6 నెలల పాటు కష్టపడి సృష్టిని నిర్మించి వాడిని పోషించి రక్షించినటువంటి వాడు ఈవేళ ఆయన రిక్లైన్ అంటే శయనిస్తాడు అంటారు. శయనం అంటే మళ్ళాగా సాయంకాలం 7:30 9:00 లేవడం కాదు, నటిస్తాడు ఆయన. అంటే శయనానికి ఉపక్రమిస్తూ ఉంటాడు. యోగ నిద్ర అంటాం. మళ్ళా ఉత్థాన ఏకాదశి అని వస్తుంది కార్తీక మాసంలో. ఆ రోజు మళ్ళీ లేస్తాడు. మనంతా కూడా కార్తీక మన సమారాధన చేస్తూ ఉంటాం. 14 కార్తీక అంటే ఇదేనేమంటాము, పిక్నిక్ పార్టీ అంటారు కదా. అప్పుడు ఏం చేస్తారు, ఏదైనా అరణ్యాలకు వెళ్ళినప్పుడు, వనాలకు వెళ్ళినప్పుడు, గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఒక తులసి ఒక ఉసిరికి చెట్టు కింద ఆమర వృక్షం కింద ఆయన శయనించి ఉంటాడు. ఆయన అక్కడ ఏమీ లేకపోతే ఒక ఉసిరికి మొక్కనన్న ఒక కొమ్మ పీకి అక్కడ పెట్టి దాని కింద వంట చేసుకొని విష్ణు సహస్రనామం రుద్రాభిషేకాలు చేసుకొని నారగింపులు చేసి అందరూ కూర్చొని భోజనం చేసి భగవన్ నామాన్ని చేసుకుంటారు. ఇప్పుడు పిక్నిక్ అంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వీధిని బట్టి, ఊరుని బట్టి, పేరును బట్టి, పార్టీని బట్టి మారిపోయింది. దిస్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ తాత్పర్యం ఏమిటి అంటే ఈ 4 నెలల పాటు భగవంతుడు శయనించి ఉంటాడు కనుక శయనించడానికి ముందు ఎవరైతే ఆయన దర్శనం చేస్తారో ఒకసారి చూస్తాడు అందరినీ కూడా. ఆయన చల్లని చలువ చూపుల వెన్నెల వానలో తడిసినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఎవడెవడికి ఏం సమస్యలు ఉన్నాయో, ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో ఉండి, యోగ నిద్రలో ఉండి పరిపాలన చేస్తాడు. ఓహో, వీడి కూతురి పెళ్లి కాలేదు, వీడి కోర్టులో ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్ ఉన్నాయి, వీడి పరిష్కారం చేయాలా, వీడి కొడుకు MBBS సీట్ రాలేదు, వీడికి సీట్ ఇప్పించాలా, వీడు అప్పుల్లో ఉన్నాడు, వీడిని బయటపెట్టేయాలా, వాడు ఆర్థికంగా ఇబ్బంది, వాడికి ఏదో అవసరం ఉంది, వాడు డబ్బులు ఇవ్వాలా, ఇట్లా ఎన్ని రకాల మనుష్యాణం సహశేషు కశ్చిత్ సిద్ధయి, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాలటువంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళందరినీ ప్రేమగా ఒకసారి చూస్తాడు, వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడు ఇవాళ ఆయన శయనించే ముందు. అందుకే పొద్దున 6 గంటలకల్లా మా టెంపుల్లో 100 మంది కూర్చొని ఉన్నారు. నేను మార్నింగ్ వాక్ వచ్చేవాడికి 100 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చక్కగా స్నానం చేసి ముచ్చటగా వచ్చారు అందరూ కూడా. 6 గంటలకే టెంపుల్ ఓపెన్ చేయడం 6:00. మీరు ఇప్పుడు చూశారు, మీరు 2000 మంది ఉన్నారు. సాయంకాలం మళ్ళీ భగవద్గీత పూర్తి పారాయణం చేస్తున్నారు. ఇట్లా ది హోల్ టెంపుల్ ఈజ్ థ్రోన్ విత్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ది హ్యావ్ అండర్స్టూడ్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్. ఈవేళ ఆ పని చేయి. అందుకని మనం ఎక్కడున్నా సరే ఒక దానం, ధర్మం, ఏదో ఒకటి ముట్ట చెప్పండి, తను మన ధనముల ద్వారా భగవద్కైంకర్యం చేయొచ్చు, శరీరంతో చేయొచ్చు, ముగ్గులేయచ్చు, బూజులు తడపచ్చు, చిమ్మచ్చు, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, చెట్లు పెంచవచ్చు, పూలు చేసుకోవచ్చు, మాలలు కట్టవచ్చు. అది శరీరం చేసేటువంటిది. అయ్యా నాకు ఓపిక లేదండి, నేను పెద్దవాడిని, ఏం పర్వాలేదు, తను ధన డబ్బులు ఉన్నాయి కదా, 10 రూపాయలు దేవుడి దగ్గర సమర్పించు, 1 రూపాయి సమర్పించు, 1 కాయిని సమర్పించు, అది కూడా లేదండి, పర్వాలేదు, తను ధన మన మన అంటే మనస్తో ఒకసారి గోవింద అనుకో, అయ్యో నేను ఏం చేయలేదు, ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, ఐమ్ సారీ, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ అనుకుంటే డోంట్ వర్రీ. సో మనస్తోనే చేయొచ్చు, మాటతోనే చేయొచ్చు, దేహంతో మనో వాక్కాయ కర్మలు అంటారు చేయొచ్చు.
అట్లా ఇవాళ రోజు నీకు చేస్తే ఈ పుణ్యం అంతా లభించి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. పెద్దలు నమస్కారం చేయండి, గురువుల్ని పూజించండి. పెద్దవాడు ఒక మాట చెప్తే వినండి, శాస్త్ర అధ్యయనం చేయండి. మొట్టమొదట బతుకు చాలించి లోపల ఈ జన్మ ఉపసంహారం అయ్యే లోపల, దేహం పడిపోయే లోపల రామాయణం చదవండి, అర్థంతో చదవండి, భాగవతం చదవండి. లక్ష శ్లోకాలతో ఉన్న భారతం చదవడానికి అవకాశం ఉంటుందో ఉండదో కానీ ప్రయత్నం చేయండి. భగవద్గీత రోజు గీత గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి రూపం అజస్రం అని శంకర భగవత్పాదులు చెప్పారు. నిత్యము భగవద్గీతలో ఒక్క శ్లోకం చదువుకొని దాని అర్థం తాత్పర్యం మనసులో పెట్టుకోండి, అవగాహన చేసుకోండి, చాలు, గుడ్ ఎనఫ్. ఇన్ 2 ఇయర్స్ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ భగవద్గీత విత్ కంప్లీట్ పర్పోర్ట్స్. దిస్ ఇస్ వాట్ వన్ హ్యాస్ టు డూ. ఇవాళ విశేషం.